ఐపీఎల్ ప్రారంభానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో జట్లన్నీ కూడా గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ ఏ జట్టుతో బరిలోకి దిగాలన్న దానిపై ఆలోచనలు చేస్తున్నాయి. గెలిపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుని ఐపీఎల్ కోసం సిద్ధపడుతున్నాయి. 2 నెలల పాటు సాగే ఈ టోర్నమెంట్ లో మొత్తం 10 జట్లు టైటిల్ కోసం తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ కు ముందు ముంబై జట్టు పెద్ద పొరపాటు చేస్తుందని అంబటి రాయుడు చెప్పుకొచ్చాడు. అంబటి రాయుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ట్రేడింగ్ పద్ధతిలో ముంబై ఇండియన్స్ జట్టు హార్దిక్ పాండ్యాను కొనుగోలు చేయడం వరకు బాగానే ఉంది, కానీ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం మాత్రం పెద్ద పొరపాటుగా కనబడుతోంది. సీనియర్ ఆటగాళ్లతో నిండి ఉన్న ముంబై ఇండియన్స్ జట్టును నడిపించడం అంటే మాటలు కాదు. రోహిత్ శర్మను ఈ ఏడాది కెప్టెన్ గా కొనసాగించి వచ్చే ఏడాది గౌరవప్రదంగా కెప్టెన్సీ నుండి తప్పించి ఉంటే బాగుండేది. సీనియర్లతో నిండి ఉన్న జట్టును హార్దిక్ పాండ్యా నడిపిస్తాడా అంటే $1 మిలియన్ల అనుమానమే. రోహిత్ శర్మను అనూహ్యంగా తప్పించడం జట్టులోని సభ్యులకు అభద్రతా భావాన్ని కలిగించి ఉంటుంది. ఈ ఏడాది ముంబై కప్ గెలవడం అంత సులభమైతే కాదు అని రాయుడు పేర్కొన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.